అరే పిల్లలు, ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అడిగాను, ఎవడైనా చెప్పలేదా వాళ్ళకి నా చేతుల్లో జింతా జితా జిత అయిపోతుంది. అసలే యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో మీరు యాన్యువల్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో నేను చూడాలి కదా మరి. అరే మీరందరినీ అడిగాను, ఇక్కడ ఎవడో రాలేదు. అరే ఇంకా చాలామంది స్టూడెంట్స్ రాలేదే, ఇవాళ టెస్ట్ ఉందనా, వాళ్ళు మానేశారు. సర్లే సర్లే, ముందవుతే నేను అటెండెన్స్ చేస్తాను, అందరూ అటెండెన్స్ చెప్పండి. అరే రాని వాళ్ళ గురించి ఎవరైనా అటెండెన్స్ చెప్పారా, వాడు తాట తీస్తా. రండి రండి. రే మోటుగాడు వచ్చాడు, శివగాడు వచ్చాడు. సరే సరే, నేను అవుతుప్పుడు అవుతా అటెండెన్స్ చేస్తాను, దాని తర్వాత మీకు నేను ఇచ్చిన హోంవర్క్ అవన్నీ తీసి బెంచ్ల మీద పెట్టండి, లేకపోతే అయిపోతారు. అరే లాస్ట్ బెంచ్, సైలెంట్ కొనండి. ఎప్పుడు చూసినా చెత్త చెత్త కింద గోల్ చేస్తూ ఉంటారు, సైలెంట్ కొనండి. అదే అరే డోరేమాన్, నీ ఫ్రెండ్ రాలేదేంట్రా సింఛన్ గడు? ఏమో సార్, మరి వస్తా అన్నాడు. ఏమో మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు సార్. నీకో తెలీదా? సరే సరే, వాడు కానీ లేటుగా రాని ఇవాళ, వాడు తాట తీస్తాను ఇవాళ. సరే సరే, ఇంకెవడు మిస్సింగ్? నోబితో గడు కూడా రాలేదా? సరే సరేలే, వాళ్ళు అప్పుడూ లేటుగానే వస్తారు, చూద్దాం వాళ్ళు కానీ ఇవాళ రావాలి. స్టిక్ ఇరిగిలా కొడతాను వాళ్ళందరినీ. రే మీరందరూ సైలెంట్గా ఉండండి, సైలెంట్గానే లేరా అయిపోతారు. అటెండెన్స్ చెప్పండి. మోటు ప్రెజెంట్ సార్. డోరేమాన్ ప్రెజెంట్ సార్. లిటిల్ సింగం బ్రౌన్ వచ్చాను సార్. వచ్చాను. వెరీ గుడ్. శివ వచ్చావా? వచ్చాను సార్. అయ్య బాబాయ్, లేట్ అయిపోయింది. అయ్య బాబా సార్ గుడ్డేస్తారో ఏంటో. అయ్య బాబా చాలా లేట్ అయిపోయింది. అయ్య బాబాయ్ లోపలికి వెళ్ళాలి. లోపల అటెండెన్స్ వేసేస్తున్నారా కంపు తీసి పిల్లలు. నేను అయితే క్లాస్కి లేట్గా వస్తున్నాను, సార్ కానీ నన్ను కొట్టేస్తారేమో, నాకు చాలా భయంగా ఉంది. ఓ అమ్మో అందరూ వచ్చేసారు. అయ్య బాబా సార్ అయ్యి, సార్ ఎక్కడే ఉన్నారు? మై కమిన్ సార్. సార్ మే ఐ కమిన్? అయ్య బాబా సార్ ఏంటి పిలవట్లేదు. హలో సార్, మే ఐ కమిన్ సార్? ఎవర్రా అది, ఎవరా? అరే నవ్వుతోకే నువ్వా, రా 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 బుజ్జికన్నా రా. నువ్వు ఎప్పుడు చూసినా లేటుగానే వస్తావా, వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చో. రా రా రా, ఎప్పుడు చూసినా నువ్వు లేటుగానే వస్తావు. ఇవాళ అయిపోయావు, నువ్వు టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్లో కానీ తక్కువ కానీ క్వశ్చన్స్ రాంగ్ కానీ చెప్పావా నీకు మామూలు పనిష్మెంట్ అవును. సరే వచ్చి క్లాస్లో కూర్చో, కుదేంగా ఉండవు, అల్లరి చేసావా తాట తీస్తా, వెళ్ళి కూర్చో. సరే సార్, అయినా నాకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చేసినాయిలే. అమ్మయ్యా వెళ్ళిన ప్లేస్లో కూర్చుంటాను, ఎప్పుడు చూసిన ఇటు పక్కన ఎందుకు వెనకాల కూర్చుందాం. అసలు ఇవాళ టెస్ట్ ఉందంటున్నారు, వెనకాల కూర్చుంటే ఇప్పుడు లాస్ట్గానే అడగరు. అమ్మయ్యా అరే లిటిల్ సింగం అలా జరగరా కొంచెం. అయ్యి బాబాయ్, ఇక్కడ లేట్గా వచ్చేసాను, పిల్లలు నేను సించాన్ని, నాకు అసలు స్కూల్ లేట్ అయిపోయింది. ఆ నోపు తెగడు ఆగమన్నా ఆగకుండా నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు సార్ నాకు ఆడతీస్తారో ఏంటో. అరే యార్, అయ్యి బాబోయ్ కంగారులో ఎటు వెళ్తున్నానో నాకే తెలియలేదు. అయ్యి బాబు క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఇంటికి, ఆ నోపు తెగడు క్లాస్లోకి వెళ్ళిపోయాడా, ఆ డోరేమాన్ గడు కూడా ఆగలేదు. అయ్యి బాబు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వామ్మో ఇప్పుడు సార్ కొడతారేమో. సార్ మే ఐ కమిన్? మే ఐ కమిన్ సార్? మా అమ్మ సార్ ఎందుకు కోపంగా ఉన్నారు? ఓరి నాయను నాకైతే భయంగా ఉంది. సార్ మే ఐ కమిన్? రే ఎవర్రా అది, ఎవరో మే ఐ కమిన్ అంటున్నాడు? అరే సించానో, ఇప్పుడు వచ్చావా, రా మర్రా. నీ పొట్టినా ఎలా, ఇప్పుడు వస్తావేరా నువ్వు, క్లాస్ స్టార్ట్ అయ్యి ఎంత టైం పట్టిందిరా? సార్ సార్, నేను కావాలని లేచలేదు, వచ్చేదారిలో నా కార్ అయితే పంచర్ అయింది సార్. ఆ పంచర్ వేసుకుని వచ్చే టైంకి ఎంత టైం పట్టింది. ఏంటి అరే నువ్వు ఈ మధ్యన బాగానే కోర్లు చెప్తున్నావు కానీ, నిన్న నీకు హోంవర్క్ ఇచ్చాను అది రాసావా? రాశాను సార్ రాశాను, కావాలంటే చెక్ చేయండి. రే రే రే, చెక్ చేస్తాం కాదు, వచ్చి నీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చో, వెళ్ళు వెళ్ళు. సరే సార్. అమ్మయ్య సార్ వదిలేశారు. రే సింజాన్, నన్ను సార్ కూర్చోమన్నారా? నేను లగను. ఏంటి సార్ కూర్చోమన్నారా? సార్ సార్ మీరు కానీ నా ప్లేస్లో వాళ్ళు కూర్చోమన్నారా? రే అవునరా, నువ్వు వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చోవు, ఎప్పుడు చూసినా లాస్ట్ బెంచ్లో కూర్చొని బాగా అల్లరి చేస్తున్నావు, ఫస్ట్ బెంచ్లో కూర్చోవు. సార్ ఏంటి సార్ ఇలా చేశారు? అయ్యి బాబా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఇప్పుడు ఏదో టెస్ట్ పెడుతున్నారు. అయ్యి బాబా ఇప్పుడు టెస్ట్లో నేనే రాయాలా? ఓరి నాయన ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఫస్ట్ నుంచి నన్ను మాట్లాడతారేమో. అరే డోరేమాన్కే అలా జరుగు. అది రే రే, అందరూ సరైనగా ఉండండి, అది అందరూ క్లాస్కి వచ్చేసారు కదా, వెరీ గుడ్ రా. ఇప్పుడు ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవడైనా తప్పు చెప్పాలి, జింతా జితా జిత జింతా తా అయిపోద్ది. ఎప్పుడు ఫస్ట్ బెంచ్ నుంచి అడుగుతాను కదా, కానీ ఇవాళ అలా కాదురా.
లాస్ట్ బెంచ్ నుంచి అడుగుతాను, అది లాస్ట్ బెంచ్లో నుంచి మొదలెడతాను క్వశ్చన్స్ అడుగుతాం, అయిపోయారు లాస్ట్ బెంచ్ వాళ్ళు. అది అది ఏ ఎవడో ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి అదే, సరే అనుకోనండి, అది ఎవరికైనా టాయిలెట్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అని బయటకు వెళ్దామని ప్లాన్ అయ్యేసారి అయిపోతారు. నేను క్వశ్చన్ సరిగి మిమ్మల్ని హోంవర్క్ చెక్ చేసేదాకా ఎవడైనా బయటకు వెళ్ళాడా అయిపోతారు. రే నోబిత, నీకు మరీ చెప్తున్నాను, సెంచానుగా మీరిద్దరే క్లాస్ రూమ్లో నుంచి మధ్య మధ్యలో నుంచి వెళ్ళిపోతారు, అది సరే అనుకోనండి. అండ్ అలాగే నా ఈ క్వశ్చన్స్ నేను ఈ క్వశ్చన్స్ కానీ మీరు కరెక్ట్గా చెప్తే ఇక్కడ ప్రైజ్ ఉంది కదా కప్పు, ఆ కప్పు ఇస్తాను. అండ్ అలాగే బయట ఒక మంచి సీక్రెట్ గిఫ్ట్ కూడా ఉంది, సో క్లాస్లో ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఈ కప్పు అండ్ అలాగే బయట ఒక గిఫ్ట్ అయితే ఉంది, సో ఆ గిఫ్ట్ అయితే ఇస్తాను, సో మీలో ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి ఇది అయితే సొంతం, సరేనా? సో ఇప్పుడు అయితే చెప్పేస్తున్నాను, సడితో మొదలు పెట్టేస్తాను. రే అట్లేగు, సైడ్ ఉండి, సైడ్ 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 ప్లేస్, సైలెంట్గా ఉండండి. అరే నోబిత, ఫస్ట్ నువ్వేరా? రే నోబిత, ఇప్పుడు అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? సో మన ఇండియాకి క్యాపిటల్ ఏంటో చెప్పరా నోబిత. అయ్యో బాబోయ్, సార్ ఏంటి ఇంత పెద్ద క్వశ్చన్ అడిగారు? సార్ సార్, అయినా నాకు తెలుసులే, మన ఇండియా క్యాపిటల్ వచ్చి న్యూఢిల్లీ సార్. రే సూపర్ రా నోబిత, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? రే చెప్పరా, అటు ఇటు చూస్తున్నావు ఏంటి, చెప్పు చెప్పు. సార్ సార్, లార్జెస్ట్ యానిమల్ సార్, సార్ సారీ సార్, నాకు లార్జెస్ట్ యానిమల్ ప్రపంచంలో ఏంటో నాకు తెలియదు సార్. రే తెలీదా, బయటికి రా బయటికి రా, నువ్వు అవుతే అయిపోయావు, దా 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 దిక్కులు చూసిన చాలు కానీ చేతులు కట్టుకుని రా 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 బయటికి రా, నువ్వు అయిపోయావు, బయటకు వచ్చి నీళ్ళ వచ్చాయి వెళ్ళి, నీకు పనిష్మెంట్ అదే, నీకు పనిష్మెంట్ అదే, దా దా. మన ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ ఏంటో తెలీదా, వేరే విషయం. పిల్లలు మీకు కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రే నీళ్ళ వచ్చే బయటకు వెళ్ళి. సార్ సార్ చేస్తున్నాను, ఏమీ తిట్టకండి. అమ్మయ్యా అయ్యో నీళ్ళం చేయాలా, అమ్మో అయ్యో బాబోయ్, కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయిరా దేవుడా, అమ్మా అబ్బా ఇదే బెటర్లే. రే 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 ఇప్పుడు అవుతే నెక్స్ట్, సో నెక్స్ట్ కూడా అడుగుతాను, మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడుగుతాను. రే సైలెంట్గా ఉండండి, ఎవరైనా అలర్ చేశారా, చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను, అయిపోతారు. రే నెక్స్ట్ ఎవడంటే పదులు, నువ్వే చెప్పరా, వాట్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? రే సింజాన్ ఏంటి రాలరే, సైలెంట్గా ఉండు, నీకు క్వశ్చన్స్ తెలిస్తే చెప్తావా, చెప్తావా చెప్పు, సైలెంట్గా ఉండండి. రే నువ్వేరా లిటిల్ సింహం, చెప్పరా, వాట్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? సార్ లార్జెస్ట్ యానిమల్ సార్, అతి పెద్ద యానిమల్ అంటే లార్జెస్ట్ యానిమల్ అంటే బ్లూ వేల్ సార్, అదే చేపలాగా ఉంటుంది చొరసేప, బ్లూ వేల్ సార్. రే 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 సూపర్ రా, వెరీ నైస్ రా, రే క్లాస్ అందరు వచ్చి క్లాప్స్ కొట్టండిరా మన లిటిల్ సింగం గడికి, బాగా చెప్పాడు, సూపర్ రా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ బర్డ్? చెప్పరా లార్జెస్ట్ బర్డ్ ఏంటి చెప్పు, అతిపెద్ద పక్షి వరల్డ్లోనే. సార్ మన ఊళ్ళోనే అతిపెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్ అనే ఒక బర్డ్ ఉంది సార్, అది సార్. అది సూపర్, బాగానే చెప్పావులే, ఓకే ఓకే వెరీ గుడ్. సరే సరే ఇప్పుడు ఎవరిని అడుగుదాం నెక్స్ట్ వచ్చి, ఎవరు? రే మన లిటిల్ సింగం అయితే బాగా చెప్పాడు రా, సూపర్ రా లిటిల్ సింగం. రే పతులు ఇప్పుడు నువ్వే, సో ఇప్పుడు అయితే నేను అతుకున్న క్వశ్చన్స్ అడుగుతానని చెప్పు. ఇప్పుడు మన ఇంట్లో లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఎవరు కనిపెట్టారు చెప్పరా, హూ ఇన్వెంటెడ్ ది లైట్ బల్బ్, ఎవరో చెప్పరా పతులుగా, నువ్వే దిక్కులు చూడకుండా సమాధానం కరెక్ట్గా చెప్పు, ఫాస్ట్గా చెప్పు. అయ్యో మోడుమాయా, నాకు ఏదైనా హెల్ప్ చెయ్యి, ఈ లైట్ బల్బ్ ఎవరు కనిపెట్టారబ్బా, ఎవరు కనిపెట్టారంటారు? సార్ సార్ గుర్తుకొచ్చింది, థామస్ ఎడిసన్ అనే ఒక ఆయన కనిపెట్టారు సార్ ఈ లైట్ అనేది. అదిరా వెరీ గుడ్, బాగా చెప్పావు, సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పు. రే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం కరెక్ట్గా ఫాస్ట్గా చెప్పపోతే అయిపోతావు, మోడుగారిని ఏదో హెల్ప్ అడుగుతున్నావు, తాట తీస్తాను ఇంకొకసారి అడిగితే హెల్ప్. రే టాలెస్ట్, ఇప్పుడు వాట్ ఈస్ ద టాలెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? అత్యంత పొడుగైన పొడువైన యానిమల్ ఏంటో చెప్పరా, మన ప్రపంచంలోనే అత్యంత పొడుగైన యానిమల్. అయ్యాబోయ్ ఇప్పుడు ఎలాగా సార్, అత్యంత పొడవైన యానిమల్ ఏమై ఉంటుంది? అయ్యి బాబోయ్ ఎలాగా, నాకు తెలియదే. అరే యార్ అమ్మో సార్, నాకు తెలియదు సార్. ఏంటి తెలీదా, చా
చే ఈ చిన్న క్వశ్చన్ కూడా నీకు తెలీదా? సరే సరే బయటికి రా, నీకు కూడా నీళ్ళ డౌన్ చెప్పి తినగిని నువ్వు క్వశ్చన్స్ చేయని చదవవు. దా 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 ఇట్రా బయటికి రా, బయటికి వెళ్ళి నీళ్ళ డౌన్ చేయి. అప్పటికి కానీ మీ అందరికీ బుద్ధి రాదు. ఇంటిగారు చదవమంటే ఎప్పుడు ఒకడు కూడా చదవడు. వెళ్ళి గుండు బాసులా గుండేసుకుని వచ్చావు, వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళి నీళ్ళ డౌన్ చేయి. ఆ ఎవడు బయట ఉన్నాడు? నోపు తగ్గడు, నోపు తగ్గడు పక్కన నీళ్ళ డౌన్ చేయి. సరే సార్ సరే, అరే నోపు తాగే బాగానే నీళ్ళ డౌన్ చేస్తున్నావు, కొంచెం అటు జరగరా బాబు, నేను కూడా చెయ్యాలి నీళ్ళ డౌను. అది అది కొంచెం ఎలా జరుగు అమ్మా. అరే యార్ అయ్య బాబోయ్, అది అది అమ్మో నీళ్ళ డౌన్ చేయలేకపోతున్నాను, నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓరి నాయన మోటుమయ్య నువ్వు కూడా వచ్చే నా పక్కన ప్లేస్ ఉంది. మా మోటుమాయి కూడా వచ్చేస్తాడు పిల్లలు, మా మోటుమాయికి కూడా ఏమీ రావు. రే 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 సైలెంట్ గా ఉండండి, చూసారు కదా వాళ్ళ ఇద్దరికి ఎలా పనిష్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు మీకు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు. సో మిమ్మల్ని ఐదుగురిని అడుగుతాను ఆగండి. రే బాగా చేస్తున్నారు మీరు నీళ్ళ డౌన్, అది ఇద్దరు బాగానే చేస్తున్నారు. రే ఇప్పుడు మీరు మీలో ఎవరిని మొదలెట్టినావు? లిటిల్ సింగానా మోటుగానా? రే నువ్వేరా, రారా రా. ఇప్పుడు నిన్నే అడుగుతాను క్వశ్చన్స్, నువ్వు గాని కరెక్ట్గా చెప్పలేదా నీ తాట మామూలుగా తీను. రే ఇలా తిరగరా బ్లూ లిటిల్ సింగం, నిన్నే అడుగుతాను క్వశ్చన్స్ చెప్పు. సో ఫాస్ట్గా చెప్పు, ఏమైనా స్లిప్లు లాగా ఎగ్జామ్లో ఏమైనా స్లిప్లు తెచ్చావా దీనికి కూడా? తెలీదు సార్ తెలీదు, నేనేమి తెలీదు, కవర్ అంటే చెక్ చేసుకోండి. రే చెకింగ్ ఏమీ అక్కలేదు కానీ ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పు. నేను అడిగింది నిన్ను అందరికన్నా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, సరిగ్గా చెప్పు. అడగండి సార్ అడగండి. రే ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పరా. సార్ ఎలిఫెంట్ స్పెల్లింగ్? ఓరి నాయను ఎలిఫెంట్ స్పెల్లింగ్ సార్? సార్ ఈజీ క్వశ్చన్స్ అని ఎంత టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి సార్? రే ఏంట్రా నీకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా రాదా? సరిగ్గా చెప్పు. సార్ 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 వచ్చి సార్ 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 నాకు రాదు సార్. రా బయటికి రా బయటికి రా. నీకు అసలు ఫస్ట్ క్వశ్చన్ కూడా ఒక్క క్వశ్చన్ కూడా నీకు సమాధానం రాదా? బయటికి రా. ఏదో యూనిఫామ్ కట్టుకున్నట్టు కట్టుకుని ఒక సివిల్ డ్రెస్లో నీ పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చేసావు. రా బయటికి వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు కూడా నీళ్ళలో ఉంచే. నీకు కానీ అసలు ఎలా నడుతున్నాడు, ఒక హీరోలా నడుతున్నావు. వెళ్ళి పక్కన కూర్చో నీళ్ళలోను. అది రే మన లిటిల్ సింగం గారు కూడా వచ్చాడు, రారా లిటిల్ సింగం. దాదా నువ్వు కూడా నీళ్ళవనేనా? మన లిటిల్ సింగం గారు చూడరా ఎంత బాధపడుతూ చేస్తున్నాడు. రే ఆగండి, ఇప్పుడు ఎవరంటే రే బండోడా, ఇప్పుడు నిన్నేరు అడిగేది. రే మోటు సైలెంట్గా ఉండు, నిన్ను అడగమంటావా లేకపోతే అసభగన్నా? మీ ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు కదా. రే మోటు నువ్వేరా, నిన్ను కూడా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పు సరేనా? రే నిన్ను కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాను, ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పరా. సార్ ఏంటి సార్ సింపుల్ క్వశ్చన్ అని మళ్ళీ అదే క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు? వా అమ్మో నాకు తెలియదు సార్, వేరే క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. ఏంటి నీకు కూడా ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాదా? చీ మీరు ఎందుకుగా డైలీ స్కూల్కి వస్తున్నారు? చిన్న చిన్న స్పెల్లింగ్స్ కూడా రాకపోతే మిమ్మల్ని ఇలా కాదు. ఏది స్టిక్ లేదురా, చేతిలో స్టిక్ ఉంటే ఒక్కొక్కరికి అయిపోయాను. స్టిక్ లేక మిమ్మల్ని అందరినీ నేలలో చేయమంటున్నాను కానీ స్టిక్ ఎక్కడుంది? ఎక్కడ ఎక్కడ స్టిక్, స్టిక్లు దాసేస్తున్నారు పిల్లలు అయ్యండి. మిమ్మల్ని కొడతానని స్టిక్లు దాసేస్తున్నారు ఏంట్రా? స్టిక్ లేదు, స్టిక్ ఉంటే అయిపోయాను. నువ్వు కూడా వచ్చి నీళ్ళ నుంచి వాళ్ళతో పాటు నీ పొట్టి ముందు తింటాం అనేసి కొంచెం చదువు, అప్పుడు బాగా చదువుతావు. చదువుకుండా వచ్చేస్తున్నావు స్కూల్కి, డైలీ వస్తావు కానీ ఒక్క మొక్క రాదు నీకు. అరే పదులు అలా జరగరు బాబు, సార్ అయితే బాగా తిట్టేశారు రా బాబా నాన్న, బండోడు గిండోడు అని బాగా తిట్టేశారు, నీకే బెటర్ రా బాబు, అలా జరగ అలా జరగ. అసలు క్లాసులో ఒక్కడు బాగా చదవట్లేదు, లిటిల్ సింగం గడ్ బెస్ట్ మీకు అందరికన్నా, ఆడొక్కడు బాగా చదివాడు. రే ఇంకా మీ ముగ్గురు ఉన్నారు, మీ ముగ్గురిని కూడా అడిగేస్తాను. రే సించన్గా నిన్ను మటుకు మామూలుగా అడగను, చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే నువ్వు వాళ్ళు లేటుగా వచ్చావు కదా, ఒక్కడు కూడా బాగా చదవట్లేదు. రే డోరేమాన్ నువ్వు సైలెంట్గా ఉండు, ఏదో చెప్తున్నావు కానీ నాకు ఏమడతలేదు, సైలెంట్గా ఉండు. అది శివగాడు బుద్ధిమంతుడిగానే ఉంటాడు కానీ ఎలా చదువుతాడో ఇప్పుడు చూస్తాను, ఒక్కొక్కడు ఎలా చెప్తాడో మీ ముగ్గురు. మీరు కానీ రాంగ్ చెప్పాలి అయిపోతారు ఇవాళ. అరే డోరేమాన్ ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను క్వశ్చన్స్ చెప్పు, ఎలిఫెంట్ స్పెల్లింగ్ నువ్వుకేనా వచ్చా చెప్పరా వస్తే. సార్ సార్ నాకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ వచ్చి సార్ PHANT ఎలిఫెంట్ సార్ స్పెల్లింగ్ చెప్పేశాను. అదిరా సూపర్ రా డోరేమాన్ సూపర్, నువ్వు అలా నువ్వు కూర్చో, నేను అవుతు పడవద్దు శివగారి దగ్గరికి వెళ్ళి శివగారిని అడుగుతాను. రే శివ నీకేనా వచ్చా స్పెల్లింగ్స్? సార్ సార్ నాకు వచ్చి సార్ అడగండి. రే శివ సరే రా, అవుతే జిరాఫీ స్పెల్లింగ్ చెప్పరా. అమ్మో జిరాఫియా, అరే యార్ సార్ సార్ జిరాఫీ స్పెల్లింగ్ ZIFF. రే
ఆగు, జిరాఫీ స్పెల్లింగ్ జెడ్డా, జి వస్తుంది రా ఎదవా, నీకు అసలు స్పెల్లింగ్స్ కూడా రావా, రా రా రా, నీకు కూడా పనిష్మెంట్ మామూలుగా ఇవ్వకూడదు, బయటికి వెళ్ళి వాళ్ళతో పాటు నీళ్ళు ఉంచాయి, రా బయటికి రావే, నిన్ను బొట్టెట్టి పిలవాలా, బయటకు వచ్చి వాళ్ళతో పాటు నీళ్ళు ఉంచేస్తున్నా కానీ నీకు కూడా బుద్ధి రాదు, వెళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళతో పాటు నీళ్ళు ఉంచేసి వెళ్ళు, ఏ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రా, వెళ్ళు గమని. సార్ సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రే సరేరా ఇంకొక ఛాన్స్ కదా, సరే అవుతుంది ఈసారి జీబ్రా స్పెల్లింగ్ చెప్పరా. సార్ జీబ్రా స్పెల్లింగ్ నీకు అసలు రాదు, జీబ్రాకి జీబీఆర్ఏ స్పెల్లింగ్ కూడా రాలేదు నీకు, వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి నీళ్ళు ఉంచే వెళ్ళు వెళ్ళు. ఇది అసలు నీకు అసలు నీకు స్పెల్లింగ్స్ కూడా రాకుండా డైలీ అయితే స్కూల్కి అయితే వచ్చేస్తున్నారు, ఒక్కడు కూడా రావట్లేదు, వెళ్ళు బయటకు వెళ్ళి నీళ్ళు ఉంచే వాళ్ళతో పాటు, నీళ్ళు ఉంచేస్తాను కదా మీకు అయితే బుద్ధి అయితే రాదు. రే సగ్గ చెయ్యి, అది బాణచేతనంలే, అది అది వెరీ గుడ్, అలా చేయండి. రే సించాన్ నువ్వు ఒక్కడవే, నువ్వు నువ్వు లేటుగా వచ్చావు, ఇవాళ కానీ స్పెల్లింగ్ చెప్పలేదా, మామూలుగా ఉండదు కర్రేది, ఇందాక ఎక్కడో చూసేనే కర్ర, ఇందాక కనపడలేదు కానీ ఇప్పుడు ఎక్కడో కనపడింది, ఏది కర్ర ఇది, కర్ర 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 ఇక్కడే ఉండలే, కర్రేదబ్బా అది, కర్ర ఇక్కడ ఉందే, అయ్యిపోయాడు సించాన్గా, నువ్వు కానీ సరిగ్గా ఆన్సర్స్ కానీ చెప్పలేదా, నీకు మామూలుగా వాతలు ఉండవు, ఇవాళ చేతులతో అయిపోతావు. రే 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 ఇంకా కొట్టలేదురా, అప్పుడే మొదలెట్టేస్తావు అరుగుతాం, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను చెప్పకపోతే అప్పుడు అయిపోతావు నువ్వు, క్వశ్చన్స్ అడిగితే అడుగుతాను. రే ఇందాక వీళ్ళు ఎవరు ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పలేదు కదా, నువ్వు చెప్పరా ఎలిఫెంట్ స్పెల్లింగ్. సార్ ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఆ, హోహో నాకు వచ్చు, టిఎల్ఈ టిహెచ్ఏఎన్టి ఎలిఫెంట్. రే సూపర్ రోషించాన్, ఆ బానే చెప్పావు, నీకేమీ రావనుకున్నాను కానీ చాలా బాగా చెప్పావు. సార్ సార్ మీరు ఏమడిగినా చెప్పేస్తాను సార్, నేను అవతే అన్ని చదువుకుని వచ్చాను. ఏంటి అన్ని చదువుకుని వచ్చావా, సర్లే అవుతే. రే మీ ముగ్గురి ఒకసారి ఇటండి, మీ ముగ్గురిని కలిపి బాగా చెప్పారు కాబట్టి మీ ముగ్గురులో ఒకరికే గిఫ్ట్ ఇస్తాను, సో మీ ముగ్గురు వచ్చి లైన్లో నిలబడండి, సో మీ ముగ్గురికి కలిపి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను, సో ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకే గిఫ్ట్, కాబట్టి చాలా ఫాస్ట్గా చెప్పండి సరేనా. సరే రావుతే, అరే డోరేమాన్ ఫస్ట్ నిన్ను అడుగుతాను, తర్వాత సించాన్, తర్వాత ఆ లిటిల్ సింగం గాడు, ఒక్కొక్కరిని విడివిడిగా అడుగుతాను, సో ఈ కాయ నుంచి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకే గిఫ్ట్, ఎవరైనా రాంగ్ చెప్తే వాళ్ళు ఓడిపోయినట్టే, సో మీలో ఒక్కరికే గిఫ్ట్ సరేనా, సో ఇక్కడ కప్ ఉంది అండ్ అలాగే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది సరేనా. సో ఫస్ట్ డోరేమాన్ నిన్నేరా, రే డోరేమాన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రే డోరేమాన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ డేస్ ఇన్ దేర్ ఇన్ ఏ వీక్. రే ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయో చెప్పరా. సార్ వెరీ సింపుల్, 5-7 డేస్ ఉంటాయి సార్. రే డోరేమాన్ సూపర్ రా, బానే చెప్పవరా. రే సించాన్ ఇప్పుడు నువ్వు, హౌ మెనీ అవర్స్ దేర్ ఇన్ ఏ వన్ డే. రే ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయో చెప్పరా సించాన్. సార్ వెరీ ఈజీ సార్, 20 అవర్స్ ఉంటాయి. రే ఏదో తెలిసినట్టు చెప్పు, ఒక రోజులో 24 గంటలు ఉంటాయిరా పిచ్చోడా, నీకు అది కూడా తెలీదా, చెయ్యి అసలు నీకేం తెలీదురా. రే లిటిల్ సింగం ఇప్పుడు నువ్వు, రే లిటిల్ సింగం ఇప్పుడు నువ్వురా, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. రే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏబిసిడీలు ఉంటాయి కదా మొత్తం అన్ని కలిపి, ఎన్ని ఏబిసిడీలు ఉంటాయో చెప్పరా లిటిల్ సింగం. సార్ సార్ ఏబిసిడీలు మొత్తం అన్ని A to Z 125 ఉంటాయి సార్. చా జస్ట్ మిస్రా, 26 లెటర్స్ ఉంటాయి, మీరందరూ ఓడిపోయారు. రే డోరేమాన్ రారా, రా నువ్వే గెలిచావు రా, సో ఇప్పుడు ఈ కప్పు నీకే తీసుకో. అండ్ అలాగే డోరేమాన్ నీకు ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది, రే మీరు ఇంకా నీళ్ళు చేస్తూనే ఉండండి, రేపొద్దు నుంచి యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, సో రేపొద్దున ఇంగ్లీష్ ఎగ్జామ్, అలాగే డైలీ ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిరోజు ఇక నుంచి ఒక్కొక్క ఎగ్జామ్, పిల్లలు రేపొద్దున కూడా ఒక ఎగ్జామ్ ఉంది, అది కూడా వీడియో తీసి పెడతాను వీళ్ళకి. రే రారా డోరేమాన్, నీకు అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను. రే లిటిల్ సింగం డోరేమాన్, అది సారీ లిటిల్ సింగం సించాన్ మీరు కూడా రండి, సో ఆడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నానో చూడండి, సో మీరు కూడా బాగా చెప్పుంటే మీకు కూడా అలాగే గిఫ్ట్ వచ్చును, కానీ మీరిద్దరూ తప్పు ఆన్సర్స్ చెప్పారు కాబట్టి మీకు అయితే గిఫ్ట్ అవుతే లేదు, రారా గుమ్మంట రండి బాబు, మీకు అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే రెడీ చేసేసాను డోరేమాన్ కూడా కోసం. సో డోరేమాన్కి వచ్చే గిఫ్ట్ మామూలు గిఫ్ట్ కాదు. రే ఎక్కండి కొట్టుకోకుండా, ఎందుకు కొట్టుకుంటున్నారు, సీట్లు ఉన్నాయి కదా కార్లో, అది ఎక్కారా, అది ఓకే ఓకే పిల్లలు, మన డోరేమాన్ గారు బాగా చెప్పాడు కాబట్టి డోరేమానే సో ఈ క్విజ్లో విన్ అయ్యాడు, సో ఇప్పుడు డోరేమాన్కి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిస్తున్నానో చూడండి. సో డోరేమాన్ గారి కోసం ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఒక కంటైనర్, ఆ కంటైనర్లో ఏముంటుందో చూస్తారా, సో మామూలుగా ఉండదు, దాంట్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పెట్టాను డోరేమాన్ కోసం,
సో రే డోరేమన్ రా 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 రా, అదిగో స్టిక్కీ బాంబ్స్ పెట్టి అది అవుతే పేల్చు, దాంట్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది, వీళ్ళు చూసుకో. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసాక నువ్వు మైండ్ అయితే మామూలుగా సర్ప్రైజ్ అవ్వో, వేరే లెవెల్ ఉంటుంది గిఫ్ట్, ఇదే నీ కంటైనర్. సో వెళ్ళి స్టిక్కీ బాంబ్స్ పెట్టుకుని జాగ్రత్త ఉండు, స్టిక్కీ బాంబ్స్ చేతిలో వెళ్ళిపోతాయి, జాగ్రత్త రే డోరేమన్. సరే సార్, సరే. హే పిల్లలు చూడండి, ఇక్కడ నాకైతే మా మాస్టరు ఇక్కడ ఏంటంటే మంచి మంచి కంటైనర్ అయితే ఇచ్చారు. దేవుడా ఇందులో మంచిది గిఫ్ట్ ఉండి, ఇలా చూడు మంచి గిఫ్ట్ వస్తే బాగుండు. అరే స్టిక్కీ బొమ్మస్ అయితే పెట్టేశాను, దాగుండు దాగండి. బాబో స్టిక్కీ బొమ్మస్ అయితే పేలుతాయి, ఇందులో ఏముంటుందో ఏంటో, స్టిక్కీ బొమ్మస్ అయితే పెట్టేశాను. వామ్మో ఓరి నాయన, అరే స్టిక్కీ బొమ్మస్ అయితే పేలిపోని, ఇందులో ఏంటి, ఏదో రెడ్ కలర్లో ఉంది, కంప్యూటర్ సెట్. వామ్మో పిల్లలు ఇక్కడ చూడండి, కంప్యూటర్ సెట్ అయితే ఇచ్చేసారు నాకు. సార్ వచ్చి ఈ గాంచి రోజు దీంట్లో ఇంతగా జీటీఏ, ఫ్రీఫైర్, పబ్జి ఇలాంటి గేమ్స్ అయితే రోజు ఆడుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో కావాలంటే క్లాసులు కూడా వినొచ్చు. ఏ భలే భలే చైర్ అయితే శుభ్రుంది. అండ్ అలాగే కంప్యూటర్ వేరే లెవెల్ ఉంది సార్, 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 వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గిఫ్ట్ అయితే శుభ్రుంది. అండ్ అలాగే పిల్లలు మీకు అయితే వీడియోకి అందరూ లైక్ అయితే చేయండి. అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే సరే, మీకు అయితే రేపు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి, బాగా చదువుకుంటండి. సో ఎగ్జామ్లో కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తే మీకు ఇలాంటి గిఫ్ట్స్ చాలా ఇస్తాను. సరే సరే, కార్యక్రమం మిమ్మల్ని అయితే ఇంటికాడ అయితే దింపేస్తాను. సరే పిల్లలు, సో రేపు పొద్దున్న నుంచి వీళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో రేపు పొద్దున్న వచ్చి ఇంగ్లీష్ ఎగ్జామ్, సో మీరందరూ లైక్ చేసి రెడీగా ఉండండి. రేపు పొద్దున్న ఇంగ్లీష్ ఎగ్జామ్ వీళ్ళు ఎలా రాసారో మీకు చెప్తాను, సరేనా? సో బాయ్ బాయ్, రేపు పొద్దున్న ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా రాసారో వీడియో పెడతాను, సో రెడీగా ఉండండి. బాయ్ బాయ్.